गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री मात्रे नमः। ओम अंदर की नमस्कार। ఈ రోజు రామాయణంలోని లంకేశ్వరుడు ఆ రావణాసుడి యొక్క విషయాలు మీకు కొన్ని తెలియజేస్తున్నాను. చాలా మంది హేతువాదులు రామాయణం ఒక కల్పిత కథని రామాయణాన్ని కొట్టివేస్తూ ఉంటారు. కానీ ఇటీవల శ్రీలంక ప్రభుత్వం కొన్ని సాక్ష్యాధారాలను సేకరించిన సంగతి మనందరికీ తెలుసు. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే రావణాసుడి యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి అత్యంత కీలక సాక్ష్యం మరొకటిని సంపాదించింది శ్రీలంక ప్రభుత్వం. అది రావణుని యొక్క గృహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగిన సంగతి మనందరికీ తెలుసు. రామబాణంతో రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు హతమార్చాడు. రావణుడు మరణించిన తర్వాత ఏం జరిగింది? అసలు వాల్మీకి రామాయణంలో కానీ రామచరిత మానసులో కానీ రావణుడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో సరైన ప్రస్తావన మాత్రం లేదు. రావణాసురుడి అంత్యక్రియలు జరిగాయో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి తెచ్చింది శ్రీలంక ప్రభుత్వం. అది రావణ గృహ. ఇప్పుడు రావణ గృహ గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తున్నాను. శ్రీలంకలోని కిలినియా ప్రాంతానికి కొద్ది దూరంలో ఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గృహ కూడా ఉంది. ఈ గృహలోకి ప్రవేశించడం చాలా కష్టమైన పని. దాదాపు 20 ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గృహలోకి అనుకోకుండా వెళ్లారు. ఈ గృహలో ఒక పెద్ద శవపేటిక కనబడటం జరిగింది. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేశానని ఆ పశువుల కాపరి తెలియజేయటం జరిగింది శ్రీలంక ప్రభుత్వం వారు. అదే రావణుడి యొక్క భౌతిక శరీరమని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ శవపేటిక దాదాపు 17 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పులో ఉన్నది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు కూడా రాసి ఉన్నాయి. రావణుడు చనిపోయిన తర్వాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారని, శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు కూడా ప్రయత్నించిందని శ్రీలంక ప్రభుత్వం తెలియజేసింది. ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డు వస్తూనే ఉన్నాయి. హెలికాప్టర్లు వెళ్లేందుకు కూడా శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నించింది. సరిగ్గా గృహ దగ్గరికి వెళ్లేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోతూనే ఉంది. తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతూనే ఉంది. అసలు ఈ గృహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగానే సంజీవునితో తమ రాజు మళ్ళా జన్మిస్తాడని అక్కడి వారు నమ్ముతున్నారు. రావణాసురుడికి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయి. ఇంతవరకు వేచి చూడాల్సింది. ఇప్పుడు ఆ రావణుడి యొక్క శవపేటిక మరియు గృహకు సంబంధించినటువంటి ఫోటోలను పైన మనం చూసేద్దాం.